सर्वांतरव्यामी देवनी स्वरमु ప్రైస్లాడ్ హల్లెలూయా ప్రభుకు మహిమ కలుగును గాక స్తోత్రం కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించదా కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించదా నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే ఈ జీవితం నీ కోసమే నా జీవితం కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించదా నన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను అనువనూను బలపరిచే నీ జీవపు వాక్యమే ప్రతి క్షణము దరిచేరి నన్నే తాకెను అనువనూను బలపరిచే నీ జీవపు వాక్యమే ప్రతి క్షణము దరిచేరి నన్నే తాకెను. మహాగణత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి.
ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు ఆకర్షించి వారికి వారికున్న అవసరాలను తీర్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి సమస్యలతో నిండిన వారు గృహములు లేని వారు ఉద్యోగము లేని వారు వ్యాపారం లేని వారు అలాగే తండ్రి వస్త్రము లేని వారు ఇల్లు లేని వారు వివాహములు కాని వారు ఉద్యోగము లేని వారు ప్రతి ఒక్కరు తండ్రి ఆదరించబడి వారిని ఆయన ఇదిగో నీ వాక్యము ద్వారా వారిని ఆకర్షించి వారి వాక్యము ద్వారా గొప్ప అద్భుత కార్యం జరిగించి మేళ్ళు కలగజేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన యొక్క అంశము మంచి విత్తనము అనే అంశాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళును. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచిను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను. కొన్ని మంచి నేలలో పడిను. ఒకటి 100 అంతలుగాను ఒకటి 60 అంతలుగాను ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుడుగాక అని చెప్పాను. అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభించగా బహుజన సమూహములు ఆయన కూడి వచ్చినందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుడెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించినందున తన బోధ వారితో ఇట్లెనెను. ఓ వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరే 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుడుగాక అని చెప్పాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసయ్య మార్కు సువార్త 4వ అధ్యాయంలోను మత్తయి సువార్త 13వ అధ్యాయంలోను లూకా సువార్త 8వ అధ్యాయంలోను సోయర్ అండ్ ద సీడ్ విత్తువాని గుర్చిన ఉపమానము, విత్తువాడు మరియు విత్తనము అనే అంశాన్ని గురించి బోధించాడు. ఏమిటి యేసయ్య చెప్పిన బోధ ఏమిటి అని మనం చూసినప్పుడు ఆయన సముద్ర తీరమున మరలా బోధించుచు ఆరంభించగా బహుజన సమూహములు ఆయన కూడి వచ్చను. యేసయ్య ఎక్కడ బోధిస్తే అక్కడ బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తూ ఉండేవారు. యేసయ్య యెరూషలేములో ఉంటే యెరూషలేములో, ఆయన యూదయలో ఉంటే యూదయలో, ఆయన గలిలయలో ఉంటే గలిలయలో, తండోపతండములుగా యేసు యెరికో పట్టణంలోనికి వెళ్ళినప్పుడు బహుజనులు ఆయన్ని వెంబడించేవారు. యేసు ఎక్కడ సముద్ర తీరానికి వెళితే అక్కడ బహుజనులు ఆయన వెంబడించేవారు. ఆయన కొండ ఎక్కి కూర్చుంటే అక్కడికి బహుజనులు వచ్చి కూర్చునేవారు. ఎక్కడ ఉన్నా బహు గుంపులు గుంపులుగా జనులు కుప్పలు కుప్పలుగా తరలి వస్తూ ఉండేవారు. వారిలో కుంటివారు, గుడ్డివారు, ఉచకాలు చేతులు గలవారు, మరి కాళ్ళు చేతులు లేనివారు, అనేక రకాలైన రుగ్మతలు కలిగిన వారు, రోగులు, అస్వస్థ గలవారు, ఇబ్బంది గలవారు, ఇరుకులు గలవారు, అసమాధానము ఉండేవారు. ఇలాంటి వాళ్ళంతా యేసయ్య వాక్యము కొరకు, యేసయ్య మాటల కొరకు పరుగులెత్తుకొని పరుగులెత్తుకొని ఆయా ఊళ్ళ నుండి గ్రామాల నుండి పరుగులెత్తుకొని వస్తుండేవాళ్ళు. ఒకసారి ఇలాగే జనమంతా ఆయన సముద్ర తీరాన ఉంటే అక్కడికి వచ్చేసారు. ఆయన మరి మాట్లాడడానికి చోటు లేదు. అప్పుడు ఒక దోణి
తీసుకున్నాడు, ఆ ధోనిలో కూర్చున్నాడు. కూర్చొని వచ్చిన వారికి వాక్యాన్ని బోధించనారంభించాడు. ఏమని బోధిస్తున్నాడు? ఇదిగో ఒక మనుష్యుడు కొన్ని విత్తనములు చేత పట్టుకుని వెళ్ళి అతడు విత్తుచు ఉన్నప్పుడు ఆ విత్తనములు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి. సమ్ సీడ్స్ ఆర్ ఫాలెన్ బిసైడ్ ద రోడ్, అంటే కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడ్డాయి. అయితే త్రోవ ప్రక్కన పడిన వారెవరు? దేవుని వాక్యము దైవ సేవకులు ప్రకటించుచూ ఉన్నప్పుడు కొంతమంది ఆ సంత వీధుల్లో ఉండి గుమ్మాల ముందు కూర్చొని, అరుగుల మీద కూర్చొని, చెట్ల కింద కూర్చొని అక్కడక్కడ ఉండి వింటూ ఉంటారు. ఏం చెప్తున్నాడో ఈయన, ఈయన చెప్పే మాటలేమిటి అని వాళ్ళు వింటూ ఉంటారు. కానీ విన్న వెంటనే ఏమి జరుగుతుంది? ఆ త్రోవ ప్రక్కన పడిన విత్తనాల్ని పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినట్లుగా, ఆ పక్షులు దేనికి సాదృశ్యముగా ఉన్నారు అంటే అపవాది లేక సాతానుకు ఆ పక్షులు సాదృశ్యంగా ఉన్నాయి. ఆ వ్యక్తి హృదయములో నుండి ఆ వాక్యమును పడిన వెంటనే అపవాది లేదా సాతాను వచ్చి అది ఫలించకుండా, అది ఎదగకుండా, అది వర్ధిల్లకుండా ఎత్తుకొని పోతున్నాడు. త్రోవ ప్రక్కన పడిన విత్తనములు వీరి వంటి వారు అంటూ ఉన్నాడు. రెండవది, కొన్ని విత్తనములు ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. ముళ్ళ తుప్పలులో పడిన వారెవరనగా, కొంతమంది దేవుని వాక్యము విందురే గాని దేవుని రాజ్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు వదిలిపోదురు, వారు దేవుని వదిలి వెళ్ళిపోదురు. ముళ్ళ పొదలు ఈ విత్తనము ఎదగకుండా నీడ ఉన్నందున, ఆ ముళ్ళు ఎదిగి వాటిని కప్పివేసినందున ఆ విత్తనము ఎలాగు పైకి ఎదగలేదో, దేవుని రాజ్యము నిమిత్తము శ్రమలైనను హింసలైనను ఉపద్రవములైనను కలగగానే వారు ఆయనను విడిచిపోదురు. అందుకనే పౌలు అంటున్నాడు, దేమాయిహ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళాడు, అయితే మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు నా నిమిత్తము నిజమైన పరిచారకుడు అంటూ ఉన్నాడు. ఇహలోకాన్ని స్నేహించి దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయిన దేమ, ఈ దేమలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక మూడవ వారు, తెగకు చెందిన వారు ఎవరంటే, కొన్ని విత్తనములు రాతి నేలలో పడ్డాయి. ఈ రాతి నేలను పడిన వారు ఎవరంటే, వాక్యము వింటారు, ఈ రాతి నేలను పడిన విత్తనాలు మరి వేరు లేనందున మాడి ఎండిపోయాయి. అంటే కొంతమంది దేవుని వాక్యాన్ని వింటారు, అయితే వీరు ఎదగకుండా ఈ ధనాపేక్ష, ఐక విచారము, ధనమోసము అనునవి వారిని హతలాకుతలం చేసి వారిని వెంబడించకుండా ఆటంకపరుస్తాయి. అంటే ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము అని తమ దేహమును గూర్చి, ప్రాణమును గూర్చి, వస్త్రములు గూర్చి విచారము కలిగి జీవించేవారు. మత్తయి సువార్త 6:33 ఏం చెప్పుచున్నాడు, అయితే మొట్టమొదట మీరు నా నీతిని నా రాజ్యమును వెదకండి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఫస్ట్ యా షల్ సీక్ మై కింగ్డమ్నెస్ అండ్ మై రైటియస్నెస్ దెన్ ఆల్ థింగ్స్ ఆర్ యాడెడ్ టు యూ. అడవి పువ్వులను చూడండి, అవి ఎంత చక్కగా అలంకరించబడుతున్నాయో. సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వాటిలో ఒకదాని వలన నేను అలంకరించబడలేదు. ఆకాశ పక్షులను చూడండి, ఎంత ఆనందముగా ఉంటున్నాయో. అయితే అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అవివేకులారా, అవిశ్వాసులారా, పక్షులను పోషించినవాడు
పువ్వులను అలంకరించినవాడు, కాకులను పోషించేవాడు, సింహపు పిల్లలను పోషించేవాడు. మీకు ఆహారమునివడా, మీకు వస్త్రములనివడా, మీకు భోజనమివడా అంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన యుద్ధకు రండి. మత్తయి సువార్త 11:28 యేసు చెప్తున్నాడు, ప్రయాసపడి భారమును మోసుకునుచున్న సమస్తమైన వారలారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడును, దీనమైన మనసు గలవాడును, గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగా ఉన్నాయి. ద పీపుల్ ఆఫ్ ది ల్యాడెన్ హెవీ బర్డెన్ ఆర్ కమన్ టు మీ, ఐ విల్ గివ్ యూ ద టేక్ రెస్ట్. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారలారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి. కాడి అనగా ఇద్దరు ఉంటారు, రెండు జతలు, ఒక జత ఎడ్లు ఉంటాయి ఒక కాడికి. అయితే ఒక వైపున మనం ఉంటే మరొక వైపు ఏసయ్య ఉండి ఆ భారమును తేలిక చేస్తానంటూ ఉన్నాడు. నీ భారము నువ్వే ఎత్తుకుంటే నువ్వు మోయలేవు దాన్ని. అందుకనే సామెతల గ్రంథంలో సొలొమోను 3:18 అంటున్నాడు, నీ పనుల భారము యెహోవా మీద మోపము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గమును సరళము చేయును. నువ్వు ప్రతి విషయంలో దేవుని మరి ఆశ్రయించాలి. యెషయా గ్రంథం 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకొనునో నీవు అతనిని పరిపూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఆనుకొనును అనే మాట హెబ్రీ భాషలో ఇమేజ్ అని ఉంది. అంటే ఇక్కడ మరి ఆనుకొనుట అనగా నీవు ఆయన యొక్క ధ్యానములో మసలాలి. మొదటి కీర్తన 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. వాట్ ఈ షెల్ కమ్స్ ఓవర్, అతడు చేయునదంతయు సఫలమగును. ద సక్సెస్. దేవుని వాక్యమును నువ్వు చదివినప్పుడు, నీవు ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని చదివి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఈ లెంటు దినాల్లో నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, నీవు ధ్యానములో ఉన్నప్పుడు, శుక్రవారం వస్తేనే ధ్యానము కాదు, శనివారం వస్తేనే ధ్యానము కాదు, కొంతమందికి వారాలు కావాలి. ఒక ఆయన అన్నాడంట, మేము సెవెంత్ డే వాళ్ళమండి అన్నాడంట. అప్పుడు ఇంకో దైవజన్ అంట, మేము 7 డేస్ వాళ్ళం అన్నాడు. ఏసయ్య అన్ని రోజులకు దేవుడు. 7th డే రోజు, 6th డే రోజు, 5th డే రోజు ఏసయ్య దేవుడు కాదు. ఏసయ్య సర్వకాల సర్వావస్థల యందు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగయుగములకు ఒకే రీతిగా ఉండను. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే, టుడే, అండ్ ఫర్ ఎవర్. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగయుగములకు ఒకే రీతిగా ఉండను. ద సేమ్ జీసస్ ద ఎటర్నల్ కంటిన్యూ. ఆయన ఒక్కడే కొనసాగించువాడు. హెబ్రీ పత్రిక 12:1 విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఈజ్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ద ఫెయిత్. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు. ఇక్కడ యేసు
ఎటర్నల్ కంటిన్యూ నిరంతరము దేవుడై ఉన్నాడు. ఆయన సకల యుగములలో రాజయుండి శ్రీమంతుడయుండి ఆయన అదృశ్య దేవుని సృష్టి అయుండి ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని వాక్యము చెప్పుచున్నది. ఒక్కరోజు సృష్టించబాక దేవుణ్ణి. మెడిటేషన్ ధ్యానము చేయండి, ప్రతిరోజు ధ్యానము చేయండి. దావీదు దినమునకు 7 సార్లు దేవుని యందు ధ్యానము చేసేవాడు. అలాగే దానియేలు దినమునకు 3 సార్లు ధ్యానము చేసేవాడు. దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండినాడు. అతడు ద్రాక్షారసం తీసుకోలేదు, అతడు నూనె తీసుకోలేదు. మోషే 40 దినములు ఉపవాసం ఉన్నాడు, నీరు తీసుకోలేదు, ఆహారం తీసుకోలేదు. యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఆయన భోజనం తీసుకోలేదు, నీరు తీసుకోలేదు. అయితే ఈ లెంట్ దినాల్లో శ్రమ దినాలు, మరి ఈ శ్రమ దినాల్లో ఉపవాసం ఉంటున్నావా? శుక్రవారం శనివారం అంటున్నావా? అవి మనకు కాదు, మనకు అన్ని రోజులు ఉపవాసమే, అన్ని రోజులు ధ్యానమే. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, నీవు ఈ ధర్మశాస్త్రమును బోధింపక తప్పిపోకయున్నట్లు దివారాత్రులు దీనిని నీవు ధ్యానించినలా నీవు నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు పండుకొనినప్పుడు, లేచునప్పుడు, త్రావరు నడుచునప్పుడు వీటిని గురించి మాట్లాడవలెను. నీ నొసట బాసికముగా దీన్ని కట్టుకోవాలి. నీ గుమ్మముల మీదను, నీ ద్వారబంధముల మీదను వీటిని గురించి వ్రాయాలి. ఎంత ప్రాధాన్యత ఇవ్వబడింది దేవుని వాక్యానికి. దేవుని వాక్యమును కూర్చున్నా లేచినా దేవుని వాక్యాన్ని చదవాలి. 91వ కీర్తనలో ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని ఘనపరచెదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతని గొప్ప చేయుదును, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండేదను, అతన్ని విడిపించి గొప్ప చేయుదును, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. నువ్వు దేవుని యొక్క వాక్యమును చదివినట్లయితే, నువ్వు దేవుని మాటలను ధ్యానించినట్లయితే, ఇదిగో ఈ పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినట్లుగా అపవాది వచ్చి నీలో నుండి దేవుని వాక్యమును ఎత్తుకొని పోనివ్వక, వేరు లేనందున మాడి నీవు ఎండిపోక, ఐక విచారములు ధన మోసములను పట్టబడకుండా, అలాగే ముళ్ళ తుప్పల్లో పడి ఎదగకుండా, దేవుని రాజ్యము నిమిత్తం హింస అయినా ఉపద్రవమైనా కలిగినప్పుడు అభ్యంతరపరచబడి, అలాగే ఇక 4వ తెగకు చెందిన వారెవరు? మంచి నేలను పడినవారు. ఈ మంచి నేలను పడిన విత్తనాలు ఏమిటి? ఈ మంచి నేలలో పడిన వారెవరు? వీరు ఆత్మలకు సాదృశ్యమే. ఈ మంచి నేలలో పడిన వారెవరనగా, వారు వాక్యమును విని గ్రహించి ఓపికతో ఎదిగి ఫలించేవారు. వాళ్ళు ఎలా ఫలిస్తున్నారు? ఒకరు 30 అంతలుగాను, ఒకరు 60 అంతలుగాను, ఒకరు 100 అంతలుగా ఫలించేవారు. 30th, 60th and 100th. దేవుని వాక్యము విని తరువాత దాన్ని వదిలిపెట్టకూడదు. ఆ వాక్యమును నీ హృదయములో భద్రపరచుకోవాలి. దివారాత్రులు దీన్ని ధ్యానించాలి, ధ్యానించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవని మనసు నీ మీద అనుకును, నీవు వారిని పరిపూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. మరి వాక్యము చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఆయన దృష్టి ఒక వ్యక్తి వైపు మళ్ళింది.
ఎవరు ఆ వ్యక్తి అంటే సీమోను పేతురు. ఇతడు ఈ మనుషుడు మరి గొప్ప స్కిల్ క్రాఫ్ట్స్ మ్యాన్ అని ఉంది. చేపలు పట్టుటలో గొప్ప నేర్పరైన జాలరి. ఇతడు రాత్రి అంతా ఆ గలనే సముద్రంలో వేటకు వెళ్ళాడు, చేపలు పట్టాడు. ఒక్క చేప కూడా అతనికి దొరకలేదు. ఇప్పుడు యేసయ్యా అతన్ని చూచి అంటున్నాడు, ఇప్పుడు నీవు నీ దోణిను లోతులకు నడిపించి నీ వలవేయి అన్నప్పుడు అప్పుడు పేతురు అంటున్నాడు, రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, అయిన ఒక్క చేప కూడా దొరకలేదు, అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తామని దోణిను లోతునకు నడిపించి వల వేశాడు. అప్పుడు ఎన్ని చేపలు పడ్డాయి, 3 దోణిలు మునుగునంత విస్తారమైన చేపలు. వారు లాగలేక ఇరుగు పొరుగు వారిని సహాయం తీసుకున్నారు. సంజ్ఞలు చేస్తే వాళ్ళు వచ్చి వలలు లాగారు, అవన్నీ 3 దోణిలు నింపారు. ఆ రాశి బయటికి వచ్చింది. అప్పుడు సీమోను వెళ్ళి యేసు పాదముల మీద పడ్డాడు, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో. అప్పుడు యేసయ్య అన్నాడు, హితెట్టు నీవు ఇప్పటి వరకు చేపలను పట్టుచుంటివి, హియర్ ఆఫ్టర్ యూ షెల్ క్యాచ్ ది ఫిషర్ ఆఫ్ మ్యాన్, ఇక్కడ నుండి నీవు మనుషులను పట్టే జాలరి అవుతావు అని యేసయ్య అతనితో వాగ్దానము చేశాడు. అదే వాగ్దానము పెంతెకోస్తనే పండుగ దినమున నెరవేరింది. పేతురు ఆ 11తో కూడా లేచి దేవుని వాక్యము వారికి చెప్పినప్పుడు వారిలో 3000 మంది హృదయములలో పడవబడిన వారై వారు అంటున్నారు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? అప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము మీలో ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుతారు. ఈ వరము మీకును మీ పిల్లలకును మీ దూరదేశస్తులందరికీ మీ కుమారులకు మీ కుమార్తెలకు ముసలివారికి వృద్ధులకు దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని చెప్పినప్పుడు ఆ దినమున 3000 మంది రక్షణ పొంది బాప్తీసం పొందినారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు వెల్లడి పరచబడిన నీ వాక్యము అనేకుల హృదయాల్లో ఫలించి ఇదిగోనైనా ఎదిగి అవి నాయన వర్ధిల్లినట్లుగా నీ నోట నుండి వచ్చే ప్రతి వచనము మరల తిరిగి రాక విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారం కలిగినట్లు ఎలాగూ ఫలింపజేసినవో అలాగే నీ మాటలను ఫలింపచేయమని నజరేయుడైన యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి వచ్చే అన్యోన్య సహవాసమును ఆయన సన్నిధియు ఇప్పుడు ప్రభు వచ్చే వరకు యుగ యుగములు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం నాశనం. యేసు నామమునకి సంపూర్ణ జయము జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.